తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ ప్రజలకు ప్రకృతి ప్రసాదించిన వనరుల్లో కాలంగి నది ఒకటి. ఈ నదిలో స్వచ్ఛమైన నీరు ఉంటేనే బోర్బావుల ద్వారా మనం నీటిని వాడుకుంటున్నాం. అలాంటి కాలంగి నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఇప్పుడు కాలంగి నదిని కాలుష్యం కాటువేస్తోంది. 3 రోజులుగా కాలంగి నదిలో పదుల సంఖ్యలో వినాయకుని బొమ్మలను నిమజ్జనం చేసి ఉన్నారు. ఈ బొమ్మలకు ఉన్న రసాయన రంగులు, వాటి తయారీకి వాడిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి భయంకరమైన రసాయనాలంతా కాలంగి నది నీటిలో కలిసి నదిలోని నీరంతా కాలుష్యంగా మారుతున్నాయి. నిమజ్జనం చేస్తున్న చోటుకు ప్రక్కనే అమ్మని ఆలయానికి వచ్చే భక్తులు స్నానాలు చేస్తూ ఉంటారు. వీరికి కలుషిత నీటి వల్ల చర్మరోగాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఒకపక్క ప్రభుత్వం మట్టి బొమ్మలే పెట్టాలని ప్రచారాలు చేస్తున్నా ఎక్కడా అలాంటి నిబంధనలను పాటించలేదు. ఎక్కడ చూసినా రసాయనాలతో కూడిన రంగులతో తయారు చేసిన వినాయకుని బొమ్మలు పెట్టి పూజలు చేశారు. వాటిని కాలంగి నదిలో నిమజ్జనాలు చేస్తున్నారు. కనీసం నిమజ్జనాలు చేసిన తర్వాత అధికారులు వ్యర్థాలను నదిలో నుండి పక్కకు తొలగించాలని, కాలంగి నదిలోని నీరు కాలుష్యం కాకుండా చూడాలని ప్రకృతి ప్రేమికులు కోరుకుంటున్నారు. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ A+ MBA అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్ 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS CSE AI and ML ECE EEE CE ME ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA BCA B-Pharmacy EAP-SET, ISET code SANK ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుడూరు.